ఓం సచిదానందేశ్వరాయ నమో నమః. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని వేదము ఎన్నోసార్లు ఎన్నో చోట్ల చెప్పింది. దాన్ని మననం చేసి శ్రవణం చేసి మహర్షులు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని ఉపదేశించారు. ఏకైక పరమాత్మ ఉపాసన గురించే వేదశాస్త్రాలన్నీ నొక్కి వక్కాణిస్తున్నాయి. ఒకే పరమాత్మ ఉపాసనతోనే మనుషులంతా విభేదాలు వీడి ఒక్కటి కాగలుగుతారు. ఈ భూమండలమంతా ఒకే చక్రవర్తి సార్వభౌమ సామ్రాజ్య స్థాపనం జరుగుతుంది అని మేధావులు ధార్మికులు ఘోషిస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది ఒకే పరమాత్మను ఉపాసిస్తే కొన్ని అనర్థాలు జరుగుతాయి, అపోహలు పెరుగుతాయి అని చెప్తున్నారు. అహంకారము, ద్వేషము, సంకుచితత్వము, స్వార్థము ఒకే దైవాన్ని ఉపాసించాలని గట్టిగా పట్టుబడితే పెరిగిపోతాయి అని అంటున్నారు. ఇస్లాం, క్రైస్తవము, యూదు లాంటి విదేశీ మతాల్లో ఒకే దైవ ఉపాసన ఉన్నది. కానీ ఆ మతాలు క్రూసేడుల పేరు మీద, జిహాదుల పేరు మీద ప్రపంచంలో హింసాకాండను కొనసాగిస్తున్నాయి. రకరకాల కుట్రలు, కుతంత్రాలతో, వంచనలతో, మాయోపాయాలతో అల్లకల్లోలం చేస్తున్నాయి మానవ జాతిని. దానికి కారణము ఒకే దైవాన్ని ఉపాసించాలి అని వారు చెప్పడమే. వారు మిగిలిన దేవతలను ఒప్పుకొనరు. వారు చెప్పే దైవమే సరైంది అని చెప్తారు. దానికి ఒప్పుకొని మనుషులను, జాతులను, దేశాలను నిర్మూలించడం, విధ్వంసం చేయడం వారి పద్ధతి. కనుక ఒకే పరమాత్మను ఉపాసించకూడదు. దానివల్ల ద్వేషము, అహంకారము, సంకుచితత్వము పెరిగిపోతాయి అని కొంతమంది వాదిస్తున్నారు. వారంతా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వేదాలలో, ఉపవేదాలలో, వైదిక గ్రంథాలలో, ఉపనిషత్తులలో ఒకే పరమాత్మను ఉపాసించు అని ఉన్నది. కానీ విదేశీ మతాలు చెప్పే పరమాత్మకు, ఉపాసనకు, ఆ పరమాత్మ గుణకర్మ స్వభావాలకు, వేదము చెప్పే పరమాత్మకు, ఆ పరమాత్మ గుణకర్మ స్వభావాలకు, స్వరూపానికి, ఉపాసనకు మధ్య ఎంతో భేదం ఉన్నది అని గుర్తించాలి. అహింస, బ్రహ్మచర్యము అత్యంత ప్రధానము వైదిక ఆధ్యాత్మిక జీవితంలో. ఆ రెండింటికి అవకాశమే లేదు విదేశీ మతాలలో. ఇక ఆ విదేశీ మతాల దేవుళ్ళు 4వ ఆకాశంలో, 7వ ఆకాశంలో ఎక్కడో ఉంటారు. వారు ఈ బ్రహ్మాండానికి కర్త, ధర్త, హర్త కారు. కానీ వేదాలు చెప్పే పరమాత్మ ప్రతి ప్రాణికి శాసకుడు. ఆ పరమాత్మను పొందాలంటే తప్పకుండా అత్యంత శుద్ధమైన మనస్సు, ఇంద్రియాలు, శరీరాలు పెంపొందించుకోనాలి. అటువంటి విధి విధానాలు విదేశీ మతాలలో లేవు. కనుక ఆ మతాలు చెప్పే దైవాన్ని, వేదాలు చెప్పే దైవాన్ని ఒకే ఘాటన కట్టేయడము సరైంది కాదు. కనుక సంకుచితత్వంలోంచి పుట్టిన మతాలు, వాటి ప్రవర్తన, వాటి విధి విధానాలు, వాటి ప్రచార సూత్రాలు మానవతకు హానికరంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. కానీ
వేదము చెప్పేది మతము కాదు, ధర్మము. సమస్త ప్రాణులను ప్రేమించమని అభయ భావనతో, ఆత్మభావనతో చూడమని వేదాలు బోధిస్తున్నాయి. అటువంటి విశాలమైన, ఉన్నతమైన, పవిత్రమైన భావనలు విదేశీ మతాలలో కనిపించవు. ఒక్క పురుషులలోనే ఆత్మ ఉంది, స్త్రీలలో లేదు, ఏ ప్రాణిలోనూ లేదు అని ఆ మతాలు చెప్తున్నాయి. కనుక వేదము చెప్పే పరమాత్మ గుణకర్మ స్వభావాలు, మతాలు చెప్పే దైవ గుణకర్మ స్వభావాలు హస్తి మషకాంతర భేదము కలిగినటువంటివి. అందుకే మతాలు ఆ విధంగా చిలరేగిపోతున్నాయి. కనుక వేదము చెప్పిన పరమాత్మను ఉపాసిస్తే మనుష్యుడు దివ్యమైన గుణకర్మ స్వభావాలు కలిగిన వాడవుతాడు. సంకుచితత్వం అతనిలో ఉండదు, రాగద్వేషాలు నశిస్తాయి, సమస్త ప్రాణులలో ఆత్మతత్వాన్ని గమనిస్తాడు. కాబట్టి మతాలను, ధర్మాన్ని ఒకే రకంగా చూడడం సరైంది కాదు. కనుక ఒకే పరమాత్మను ఉపాసిస్తే అనర్థం జరుగుతుంది, అపచారం జరుగుతుంది, అహంకారం పెరుగుతుంది అనడం సరైంది కాదు. సరైన అవగాహన లేక, సరైన జ్ఞానము లేక పలికే మాటలు అని మనం చెప్పుకొనవచ్చు. కనుక విద్వాంసులు, మేధావులు, బుద్ధిజీవులు అందరూ మేలుకొని తెలుసుకొని ఒకే పరమాత్మను ఉపాసించి వైవిధ్యాలను, వైరుధ్యాలను, విభేదాలను దూరం చేసి మానవులనే కాకుండా ప్రతి ప్రాణిని ఒక్కటి చేసే మహోద్యమం కొనసాగించాలి. అప్పుడే ఈ ప్రపంచం శాంతి నిలయం అవుతుంది. ఆశిద్దాము. దేవయానం వీక్షకులందరికీ విజ్ఞప్తి, వేద ప్రచారం కోసం, ధర్మరక్షణ కోసం, మానవులందరి ఐకమత్యం కోసం మొదలైన ఈ దేవయానాన్ని మీరే ముందుకు తీసుకొని పోవాలి. ప్రతి ఒక్కరూ తప్పకుండా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. అలాగే వీలైన ఆర్థిక సహాయం కూడా అందించండి. నిరంతరాయంగా దేవయానం ముందుకు సాగేందుకు మీరంతా తోడ్పడండి. ఓం శాంతి శాంతి శాంతి.